హలో ఫ్రెండ్స్ వీడియోలో మనం మీ ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేయాలి అంటే పీఎన్జి ఫార్మేట్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా చూపిస్తాను అది కూడా మనకు ఎలాంటి అప్లికేషన్ అవసరం లేకుండా సో ఫ్రెండ్స్ దీనికోసం మనకైతే కనుక మీ ఫోన్లో ఏ బ్రౌజర్ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు సో ఆ అయితే ఓపెన్ చేయండి సో నేనైతే నా దాంట్లో క్రోమ్ బ్రౌజర్ ఉంది సో నేను అది ఓపెన్ చేశాను సో ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ సెర్చ్లో మీరు ఈ విధంగా సెర్చ్ చేయండి రిమూవ్ డాట్ బీజి అనేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ సో అక్కడ సెర్చ్ లో మీరు రిమూవ్ డాట్ బీజీ అనేసి సెర్చ్ చేసుకోండి చూడండి ఇక్కడ రిమూవ్ డాట్ బీజీ అని చేసుకొని సెర్చ్ చేసుకున్నారు అనుకోండి ఇలా రిమూవ్ డాట్ బీజీ అని ఉంది కదా సో అది ఇచ్చేసుకొని సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే మనకు ఆటోమేటిక్గా సో ఇక్కడ చూడండి ఈ విధంగా ఆప్షన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు అప్లోడ్ ఇమేజ్ అని కనబడుతుంది కదా బ్లూ కలర్ ఐకాన్ సో ఆ అప్లోడ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి మీ ఫొటోస్ కావచ్చు మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయాలనుకున్నారో సో ఆ ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు బ్రౌజర్ అని కనబడుతుంది కదా సో ఆ బ్రౌజ్ మీద ట్యాప్ చేస్తే కనుక మనకు ఫోల్డర్స్ చూపిస్తూ ఉంటుంది అన్నీ కూడా మన ఫోన్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కూడా చూడండి సో అక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోకొని ఇవన్నీ కూడా మన ఫోన్లో ఉన్న ఫోల్డర్స్ సో మీ ఫోటో అనేది ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని సో దాంట్లో మీరు ఏ వీడియో ఏ ఇమేజ్ అయితే మీరు పిఎన్జి ఫార్మెట్గా కన్వర్ట్ చేయాలనుకున్నారో సో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఎరేజ్ చేయాలనుకున్నారో ఆ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోండి సో నేను ఈ వీడియోకి ఒక వీడియో నేను ఒక వైట్ కలర్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను కదా సో దాని గురించి దాని మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో అందుకోసం అనేసి నేను ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను చూడండి సో అలా మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఎరేజ్ చేసుకోవాలి పిఎన్జి ఫార్మేట్గా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోకునే విధంగా మనకు లోడ్ అయిపోతూ ఉంటుంది సో లోడ్ అయిపోయిన తర్వాతకి ఆటోమేటిక్గా చూడండి ఆటోమేటిక్గా అదే ఈ విధంగా పిఎన్జీ ఫార్మేట్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది చూడండి సో ఎంత ఎగ్జాక్ట్గా కన్వర్ట్ అయిపోయిందో సో ఇలా కన్వర్ట్ అయిపోయిన తర్వాత మీరు కింద డౌన్లోడ్ అయిన ఆప్షన్ ఉంది కదా సో ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే విధంగా అడుగుతుంది సో కింద మన డౌన్లోడ్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకు అది డౌన్లోడ్ అయిపోయింది సో అక్కడ మనకు ఓపెన్ మీద క్లిక్ చేసి నేను చూపిస్తే చూడండి సో మనకి ఈ విధంగా టోటల్గా పిఎన్జి ఫార్మేట్లు అయితే కన్వర్ట్ అయిపోయింది సో ఇంకొక ఇమేజ్ మీకు కావాలనుకోండి సో ఆ పైన మనకి ఇంకో చూడండి అప్లోడ్ ఇమేజ్ అని మళ్ళీ కనిపిస్తుంది కదా సో ఆ పైన ఇమేజ్ మీద ట్యాప్ చేయండి అప్లోడ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి సేమ్ మళ్ళీ బ్రౌజర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఫోల్డర్స్లోకి వెళ్ళేసి మీకు ఎక్కడైతే ఆ ఇమేజ్ ఉంది అనేది మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసుకోండి అదే ఇమేజ్ సో నేను ఇందాక వైట్ కలర్ ఇచ్చా ఇప్పుడు వేరే ఇమేజ్ని సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి సో ఈ విధంగా మీరైతే కనుక మీ ఫొటోస్ కావచ్చు మీ ఏదైనా ఏదైనా వీడియోకి సంబంధించిన ఫొటోస్ కావచ్చు ఈజీగా ఆ ఫోటోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మీరు ఈజీగా ఎరేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ చూస్తారు కదా సో వితౌట్ యాప్ తోటి ఒకవేళ మీరు యాప్లో ఎరేజ్ చేసుకోవాలనుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనే యాప్ ఉంటుంది ఫైవ్ ఎంబీ ఎంతో ఉంటుంది సో ఆ యాప్ను కూడా మీరు యూస్ చేసుకోవచ్చు కాల్ అనుకుంటే కనుక తక్కువనే ఉంటుంది యాప్ అయితే కనుక సో ఇక్కడ చూడండి కింద డౌన్లోడ్ అయిన ఆప్షన్ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది సో ఇందులో అయితే కనుక మనకు ఎలాంటి అప్లికేషన్ అవసరం లేదు ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇందులో ఎగ్జాక్ట్గా కూడా వస్తూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి Thank you.